ఇప్పుడు యూత్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయినా వీడు యూత్ ఏంటి అనుకుంటున్నారా? తప్పదు, కొన్ని నిజాలు చేదుగానే ఉంటాయి, నమ్మాలి. యూత్కి ఉన్న ప్రాబ్లమ్స్ స్మోకింగ్, డ్రింకింగ్ అండ్ లవ్. ఇప్పుడు కొత్తగా ఒకటి క్రియేట్ అయింది, అదే వీడికి ఉండేది. అదేంటో మీరే చూడండి. హాయ్రా. హాయ్. నెక్స్ట్ అన్నారా? ఆ ఇష్టనలే. ఏరా, ఏమైందిరా అలా ఉన్నావు? చెలకయ్యా, ఇట్స్ గాన్, పోయింది. వాళ్ళు చదువుతున్నారుగా, నీకేమైంది? ఒకరు చెప్తే నేను చదవను, ఒకరు చదవాలనిపిస్తే నేను చదవను. ఏం చేశాడు? చెప్పురా ఏమైందో, నీ ఫ్రెండే కదా. చెప్పడం కన్నా చూపించడం మేదనుకుంటా. ఏంటి, ట్యాంకా? కాదు, నా ఫ్లాష్ బ్యాక్. హైరా నారాయణ, ఖర్చులకు వందుంటాయిరా. వందేం కర్మ, తీయించుకో. థ్యాంక్స్ రా, ఫ్రెండ్ అంటే నువ్వేరా. చిల్లర కూడా ఉంచుకోరా. థ్యాంక్స్ రా. ఏంట్రా నువ్వు అంతరిచ్చా? ఏంట్రా నీకు అలా అనిపిస్తుందా? ఇప్పుడు తీసించు, ఇక్కడ కాదు అక్కడ. రే ఇరవైరా. ఇరవై సారీ రా, చిల్లర లేదురా. అలా ఎందుకు ఏందిరా, ఏమంత గొప్ప పని చేసావు? ఏం లేదు మామ, చిన్న బెట్టింగ్. ఏమ్రా కడగా వేసుకొని తెలుసు కానీ బెట్టింగ్ వేస్తామని ఇప్పుడే తెలిసింది. రే అమీన్ జోక్లు వేస్తే నేను చెప్పను రో. నేను బెట్టింగ్ సీన్ చెప్పకుండా ఎక్కడికి వెళ్తావురా? ఇప్పుడు నాకు బెట్టింగ్ సీన్ చెప్పాల్సిందే. రే నాకు నైట్ 3000 వచ్చాయిరా. నాకు 4000 వచ్చాయిరా. రే రమేష్, సురేష్. రే ఎవర్రా అది? ఏంట్రా 3000 అంటున్నారు? పైకి వెళ్ళి మాట్లాడుకుందామా? ఏంట్రా 3000 అంటున్నారు? ఏంలే చిన్న బెట్టింగ్. బెట్టింగ్ అంటే ఏంట్రా? ఏంట్రా అలా కొట్టేశారు? ఏమండో ఇది విన్నారా? నాకు బాధగా ఉంది. నీకు బెట్టింగ్ గురించి తెలియదంటే నాకు చాలా బాధగా ఉంది. నాకు కూడా నీకు బెట్టింగ్ గురించి చెప్పాలా? అంతే కదా. సపోజ్ వీడు ఇండియా, నేను ఆస్ట్రేలియా, ఏ టీం విన్ అవుతుంది అనుకున్నావు? ఇండియా. అలాగే అందరూ అనుకుంటే అది ఫేవరెట్. సపోజ్ ఇండియా గెలిచింది అనుకో, వీనికి 1000కి 1000 వస్తుంది. అదే ఆస్ట్రేలియా గెలిచింది అనుకో, నాకు 1000కి 3000 వస్తుంది. అర్థమైందా? మరి బెట్టింగ్ ఎలాంటి ఎలా మామా? రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఒక ఆధార్ కార్డు, ఒక రేషన్ కార్డు, మీ ఇంట్లో ఉన్న అన్ని కార్డులు జిరాక్స్ తీసుకొని ఫైనల్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అప్పుడు నీకు లైసెన్స్ వస్తుంది. రే వన్ టౌనా టూ టౌనా? ఒరే బర్రెగొడ్డు బుర్రవాడు, బెట్టింగ్ పోయి లైసెన్స్ తీసుకొస్తే పోలీసులు బొక్కలలో వస్తారు. నీ దగ్గర ఫోన్ ఉందా? ఐఫోన్ ఉంది మామ. అయితే ఈ ఫోన్తో నా ఫోన్కి ఒక ఫోన్ కొట్టు, డబ్బులు పట్టు. గెలుస్తానంటావా? నువ్వు బెట్టి గెలిస్తే వచ్చి నాకు హగ్ ఇవ్వు. గుర్తు పెట్టుకో, నా పేరు రమేష్, వీని పేరు సురేష్. మరి లిప్లాకేమొద్దా?
తర్వాత ఏమైందిరా, గెలిచావా? గెలిస్తే ఈ లొకేషన్ ఎందుకుంటావు మామా, ఏ వెకేషన్ అయినా ఉండేవాడిని. ఉంటావు ఉంటావు. అంటే గెలవలేదా? గెలిచింది 2, ఓడింది 12. ఇదేరా నా బ్యాక్గ్రౌండ్. తమ్ముడ్రా బాబు, మాట్లాడేసి వస్తా. హలో రే. వినపడుతుంది చెప్పరా. హలో రే. చెప్పరా బాబు, వినపడుతుంది. మళ్ళీ బెట్టింగ్ లో ఓడిపోయారా? గొప్పడిరా బాబు. ఎంత ఎంత లేరా, 1000 రూపాయలు అయినా 1000 2000 అనేసావు. ఏకంగా 100 దోలు తీరిపోతాయి. 100 ఎందుకు లేరా, ప్రస్తుతానికి 1000 చాలు. హలో 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 హలో. రే రే, నీకు వినపడుతుందని నాకు తెలుసు. ఇప్పుడు నన్నేం చేయమంటా? నాకన్నా ముందే కొట్టావురా, ఆలోచించు. ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు? నన్నేం చేయమంటావు? నేను కూడా బెట్టింగ్ లేని వాళ్ళైనా. దినమ్మా జీవితం. ఏరా, అప్పుడే డ్రెస్ చేంజ్ చేసావు? చలి పెడతానులే. ఇంతకీ అసలు విషయం చెప్పలా, బెట్టింగ్ ఎందుకు వేసావు? ఏం లేదు మామా, బెట్టింగ్ వేసి ఈ అనాథాశ్రమాలకో ఓల్డ్ ఏజ్ హోమ్కో వాటికి వీటికి హెల్ప్ చేద్దామని. చాలా తెగలు ఉన్నాయిరా నీలో. ఇంతకుముందు 100 అడిగితే 1000 ఇచ్చేవాడు, ఇప్పుడు 10-20 కోసం వాడిని అడుక్కుంటున్నావు కదరా. అంతేనా? ఇంకా ఉంది, నువ్వు రేపు పెళ్లి చేసుకునేప్పుడు కట్నం అడగాలంటే ఎలా అడుగుతావు? ఏముంది కట్నం ఎంత అడుగుతావు? అట్లా కాదు, రేస్ ఎంత అడుగుతావు? ఇంకా నువ్వు ఇట్లే ఉన్నావు అనుకో, ముఖేష్ పరిస్థితి. నా పేరు ముఖేష్, నేను వరుసగా 2 సంవత్సరాలు బెట్టింగ్ చేశాను, ఇక నేను టిఫిన్ తినలేకపోవచ్చు, అంతే నీ పరిస్థితి. నువ్వు మరీ అవలేరా. ఎక్కడైనా పెళ్లికి వెళ్తే అబ్బాయి తరఫున అమ్మాయి తరఫున అడుగుతారు, కానీ నువ్వైతే అమ్మాయి ఫేవరెట్ అబ్బాయి ఫేవరెట్ అని అడుగుతావు. మానేయరా ఇవన్నీ. మానే మానేస్తా మామా, మీరు చెప్పినట్టే వింటా, ఇవన్నీ వదిలేస్తా. కావాలంటే నీ మీద ఒట్టు. ఓ ప్రభువా, ఈ పాపను క్షమింపుడు, నాకు ఈ విషయంతో ఎటువంటి సంబంధం లేదు. సర్లే పో. అయిపోయిందిరా. హలో హలో మామా, ఫేవరెట్ ఏది, ఇండియానా ఆస్ట్రేలియానా? అయినా ఇడు మాడతా, ఎందుకంటావు? మాయా, బెట్టింగ్ మాయా. అమ్మాయి అయినా వదులుతాడేమో, కానీ బెట్టింగ్ మాత్రం వదిలేటట్లేదు. ఇది కరెక్టరే.